మూడు రంగులు మధ్యలో తెలంగాణ వైఎస్ఆర్ ఫోటో. షర్మిల పార్టీ జెండా ఎజెండా రెడీ కానుందా? అసలు ఏం జరుగుతుంది? ట్రెండ్ టుడే గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చిద్దాం. వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి జెండా ఎజెండా ఖరారైనట్లే తెలుస్తుంది పూర్తిగా. అయితే గురువారం ఆమె జెండా డిజైన్ను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే లేత ఆకుపచ్చ తెలుపు నీలిరంగుతో జెండాను రూపొందించినట్లు తెలుస్తుంది. అయితే జెండా మధ్యలో తెలంగాణ చిత్రపటం, అందులో వైఎస్ఆర్ ఫోటో ఉండేలా డిజైన్ చేసినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కోసం ఆఫీస్ను కూడా నిర్మించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ శివారులో మెట్రో రైల్ రూట్ దగ్గరగా ఉన్న 2 ఎకరాల్లో పార్టీ స్థలాన్ని ఆఫీస్ను ఏర్పాటు చేసేందుకైతే ల్యాండ్ చూడాలని తమ అనుచరులు అయిన షర్మిల వారికి చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ల్యాండ్ ఓకే కాగానే బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ చేసి త్వరగా పూర్తి చేయాలంటే భావిస్తున్నారు. అయితే గత నెల రోజుల నుంచి కూడా షర్మిల తన అనుచరులతో మీటింగ్ అయితే కొనసాగుతుంది. పార్టీ ఏర్పాటుపై గురువారం కూడా హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిల పలువురు అనుచరులతో కూడా సమావేశమయ్యారు. పార్టీని వచ్చే నెల 9న ప్రకటించాలని కూడా భావిస్తుంది అని తెలుస్తుంది. అంతకుముందే గ్రామ మండల నియోజకవర్గ స్థాయిగా కమిటీలు కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే కమిటీల ఏర్పాటు బాధ్యతను మొత్తంగా పిట్ట రామ్రెడ్డికి షర్మిల అప్పగించారు. పార్టీలో ఏపూరి సోమన్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్య నేతగా కాంగ్రెస్ నేత, ఇటు ప్రజా గాయకుడు, ప్రజల్లో చైతన్యవంతమైన పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసే ఏపూరి సోమన్ను కూడా షర్మిల పార్టీలో అయితే చేరనున్నారు. ఈ నెల 15న తన నియోజకవర్గం తుంగతుర్తి నుంచి 500 మంది కళాకారులతో షర్మిలను అయితే కలవనున్నట్లు ఆయన గురువారం ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు. కాంగ్రెస్ని విమర్శించే ఆలోచన లేదు, తనకు లేదని కూడా బహిరంగంగా వ్యక్తపరిచారు. అయితే ఆ పార్టీపై తనకున్న నమ్మకం లేదని, నమ్మకం మొత్తం పూర్తిగా కోల్పోయానని ఫేస్బుక్ ట్విట్టర్లో పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే తుంగతుర్తి నుంచి పోటీ చేయాలన్న తన కోరికకు కాంగ్రెస్ సహకరించలేదన్నారు. కాంగ్రెస్ను సోమన్న వీడనున్నారన్న విషయం తెలుసుకొని పిసిసి చీఫ్ ఆయనకు ఫోన్ చేశారు. తను ఢిల్లీలో ఉన్నానని, త్వరలో కలిసి మాట్లాడదామని అన్నట్లు తెలుస్తుంది. మాట్లాడడానికి ఏమీ లేదని సోమన్ అయితే చెప్పినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి షర్మిల పార్టీ తెలంగాణలో అసలు ఏ మేరకు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళనుందో చూద్దాం, వేచి చూద్దాం.